Shalom from the city of Jerusalem. Prastutaniki manamu Yerushalayimu patanamulo kaligina Bethesda koneetiki samipamulo unnatuvanti kanya aina Maria Yesu Christu Prabhu vari talli garu anetuvanti kanya aina Maria garu puttina aa pradeshamlo manam unnam. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మును కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి జన్మనిచ్చిన కన్య అయిన మరియమ్మ గారు జన్మించిన ప్రదేశాన్ని చూద్దాము. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణమునకు కలిగిన 12 గుమ్మములలో ఒకటైన లయన్స్ గేట్ సింహద్వారము గుండా లోపలికి వెళితే దానికి సమీపముగా ఉన్న బెతెస్తా కోనేరు ఎదురుపడుతుంది. ఆ బెతెస్తా కోనేరు ప్రక్కనే ఉన్న ఈ అందమైన సువిశాలమైన మందిరమున్న చోటునే యేసు తల్లి అయిన మరియమ్మ గారు క్రీస్తు పూర్వము 18వ సంవత్సరములో యూదులైనటువంటి యెహోయాకీము అన్నే దంపతులకు జన్మించారు. ఇప్పుడు మనం ఆ మందిరపు లోపలి భాగాన్ని చూద్దాం. రండి, చూడండి ఎంత పెద్ద మందిరమో, ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడ మరియమ్మ గారిని వారి తల్లి అయిన అన్నయ్యగారి ఒడిలో కూర్చున్నబెట్టుకున్న దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఈ మందిరం యొక్క క్రింద భాగాన్ని చూద్దాం. రండి, ఇదంతా ఒక గుహలోపలి భాగమే. ఇదిగో చూడండి, ఇదే మరియమ్మ గారు జన్మించిన ఆ ప్రదేశము. వారు కొంతకాలము ఇక్కడనే నివసించిన తరువాత నజరేతు అనే పట్టణమునకు వలస వెళ్ళారు.
యేసు తల్లి అయిన మరియమ్మ గారు, వారి తల్లిదండ్రులైన యెహోయాకీము మరియు అన్నే గారు పుట్టిన గృహమును చూచే భాగ్యం ప్రభు మనకు దయచేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ కుటుంబీకులకును, మీ బంధువులకును, మీ స్నేహితులకును మరియు అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మనము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you all. Thank you.